అయినా చెప్పు. అలాగే బోర్డు కూడా ఒకటి ప్లాన్ చేయండి. తెలియదు తెలియదు నాకు ఏమైందా ఏదో అయితే ఎంట్రన్స్ పెట్టాను బ్యాక్గ్రౌండ్ లేదు నాకు డాక్టర్ ఏమంటే రెగ్యులర్ డాక్టర్ సార్ ఉదరి ఓకే ఈరోజు ప్రొద్దుటూరు రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ అనగా ఎకో పార్క్లో నా వంతు సహాయంగా 500 మొక్కలు నాటడానికి, వాటిని పెంచడానికి, వాటిని నీడనిచ్చే చెట్లుగా తయారు చేయడానికి నా వంతు సహాయంగా ఈరోజు అటవీ శాఖ వారికి DFO సందీప్ రెడ్డి గారికి 80,000 రూపాయలు నా వంతు సహాయంగా చెక్ రూపంలో ఇవ్వడం జరిగింది. మనకందరికీ ప్రొద్దుటూరు ప్రజలందరికీ చాలా అదృష్టం ఈ ఇలాంటి రిజర్వ్ ఫారెస్ట్ ఎకో పార్క్ ఇక్కడ ఉండడం. ఎందుకంటే ఇన్ని చెట్లు ఇంత పచ్చదనం ఊర్లో ఎక్కడా లేదు. చాలామంది వందల మంది వాకర్స్ రోజు వస్తుంటారు. నేను కూడా గత 10 సంవత్సరాల నుంచి వాకింగ్కి రోజు వస్తుంటాను. ఈ పార్క్ నాకు ఎంతో ఆరోగ్యపరంగా నాకు ఎంతో ఇచ్చింది. ఇక్కడ రావడం వల్ల బరువు తగ్గడం జరిగింది, నా ఫిట్నెస్ లెవెల్స్ కూడా పెరిగాయి. సో ప్రతిరోజు ఇక్కడ వాకింగ్ చేస్తున్నప్పుడు ట్రాక్ చుట్టూ చూస్తుంటే చాలా వేకెంట్ ఏరియాస్ ఉన్నాయి. ఇంకా మొక్కలు చెట్లు నాటచ్చు, మొక్కలు పెంచడం చేయొచ్చు అనే ఆలోచన చాలా సంవత్సరాల నుంచి ఉంది. అది ఒకటి రెండు కాదు, చాలా వేకెంట్ ఏరియా ఉంది కాబట్టి కొన్ని వందల వేల మొక్కలు నాటాలనే ఆలోచన ఉంది. అంటే అటువంటి ఆలోచన వచ్చినప్పుడు మనసులో నేను నా సతమతమయ్యాను, ఎట్లా చేయొచ్చు దీన్ని. అది ఆ టైంలో కరెక్ట్గా మార్చిలో, ఈ సంవత్సరం మార్చిలో DFOగా సందీప్ రెడ్డి గారు ఇక్కడికి రావడం, ఆయనతో పరిచయం ఏర్పడడం, నా ఆలోచన తనతో పంచుకోవడం, సారు వాకర్స్తో మీటింగ్ ఏర్పాటు చేయడం. ఆ మీటింగ్లో నేను ఒకటే చెప్పడం జరిగింది, మీరు ఎన్ని వందల వేల మొక్కలు నాటుతారో చెప్పండి, ఆ మొక్క వందల వేల మొక్కలకి నేను డొనేషన్ ఇస్తానని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు మాట నిలబెట్టుకున్నాను. ఇదేంటంటే ఒక విధంగా ఏం చెప్పచ్చు అంటే లంగ్స్ ఆఫ్ ప్రొద్దుటూరు అని చెప్పొచ్చు ఈ ప్రాంతాన్ని. ఎందుకంటే లంగ్స్ అంటే ఏంటంటే మనకు మంచి ఆక్సిజన్ని ప్రొవైడ్ చేస్తాయి. ఎందుకంటే ఇటువంటి ప్రదేశం ప్రొద్దుటూరులో ఎక్కడా లేదు. ఇక్కడే ఎందుకు మొక్కలు నాటాలంటే మనము వీధుల్లో ఎక్కడైనా నాటచ్చు, మున్సిపాలిటీ పరిధిలో వీధుల్లో ఎక్కడైనా మొక్కలు నాటచ్చు, కానీ అది 10 సంవత్సరాల చెట్లైనప్పుడు అభివృద్ధి రూపంలో అవన్నీ ఉంటాయి ఉండవో తెలియదు. అదే కనుక ఇక్కడ మొక్కలు నాటితే కనుక ఖచ్చితంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు సంరక్షిస్తారు వీటిని. అవి చెట్లు అయితే కనుక ఇక్కడైతే ఒక మొక్కను కానీ చెట్టును కానీ తీసేసే అధికారం ఎవరికి లేదు. తీసేస్తే అటవీ చట్టం ప్రకారం చాలా శిక్ష పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ నాటిన ప్రతి మొక్క చెట్టు అవుతుంది.
సో ఇది లంగ్స్ ఆఫ్ అర్త్ ఖచ్చితంగా ఇది లంగ్స్ ఆఫ్ ప్రొద్దుటూరు అనుకోవాలి. ఈ ఇంత వేకెంట్ ఏరియా ఉంది కాబట్టి వందల వేల మొక్కలు నాటుకుంటూ వెళ్ళిపోయితే ఖచ్చితంగా మనకు ప్రొద్దుటూరులో ఇప్పుడు మనమంతా యాంత్రిక జీవనానికి అలవాటు పడినాం. ప్రతి ఒక్కరు బైక్స్ కార్లు అలవాటు పడినాం. మోట ఏంటంటే రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ నుంచి మనకి ఈ విధంగా పొల్యూషన్ వస్తుంది. ప్రొద్దుటూరుకి పొల్యూషన్ ఎక్కువైపోయింది. సో ఇక్కడ ఎన్ని సాధ్యమైనంత వరకు ఎన్ని మొక్కలు నాటితే ఎన్ని చెట్లు పెంచితే కనుక పొద్దుటూరులో ప్రవాసులకి మంచి ఆక్సిజన్ వస్తుందని నా నమ్మకం. దానిలో భాగంగానే నేను ఇవి ఈ కార్యక్రమంలో పాల్గొన్నాను. నాకు డిఎఫ్ఓ సందీప్ రెడ్డి గారి మాటలు ఆయన అంటే మీద నమ్మకం ఉంది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఈ 500 మొక్కల్ని 100% రిజల్ట్ వాటిని చెట్లుగా మనం చెట్లుగా మార్చగలిగితే ఇదే అది 10 సంవత్సరాలకో 5 సంవత్సరాలకో 15 సంవత్సరాలకో ఇదే చెట్లకి నీడ కింద మేము ఆక్సిజన్ తీసుకోవాలా, ఇదే చెట్ల నీడ వాకింగ్ చేయాలని ఆకాంక్షిస్తున్నాను. ఈవేళ మనం ఇక్కడ రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ ప్రొద్దుటూరు. ఈ రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ ప్రొద్దుటూరు లాస్ట్ 15 ఇయర్స్గా ఎంతోమంది రెగ్యులర్గా వాకర్స్కి కానీ లేకపోతే పిల్లలతో కానీ వచ్చి వాళ్ళకి ఒక కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అండ్ అలాగే మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక హెల్త్ పరంగా ఎన్నో బెనిఫిట్స్ ఇచ్చింది. సో అందులో భాగంగా మనం ఏప్రిల్లోనూ మేలోనూ పెట్టుకున్న మీటింగ్స్లో శ్రీనాథ్ రెడ్డి గారు ఇక్కడ ఈ పార్క్ నాకు లాస్ట్ 10 ఏళ్ళుగా ఎంతో ఇచ్చింది సార్, నేను కొంచెం మనం రిటర్న్గా ఏదో ఒకటి చేయాలి అన్న ఒక ఇంటెన్షన్తో నేను ఏ రకంగా చేయాలి అంటే ఏమన్నా పార్క్ పరంగా ఏమన్నా రిక్వైర్మెంట్ ఉంటే నేను కాంట్రిబ్యూట్ చేస్తాను. నా ప్రయారిటీ వచ్చి ఇక్కడ కొంచెం ఎక్కడైతే ఇంకా ప్లాంటింగ్ మనం చేయడానికి ఆస్కారం ఉంది ఆ ప్లాంటింగ్ పరంగా కొంచెం నాకు ఇంట్రెస్ట్ ఉంది చేస్తాను అన్నారు. అయితే మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రూల్స్ పరంగా ఒకప్పుడు మనం బయట ఫండింగ్ తీసుకోవడానికి కూడా రూల్స్ కొంచెం స్ట్రింజెంట్ ఉండేవి. అయితే ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఎనీ ఎకో టూరిజం ఇనిషియేటివ్ కింద మనం పబ్లిక్ ఎవరన్నా విల్లింగ్ ఉన్నారు అంటే వాళ్ళ నుంచి ఫండ్ యాక్సెప్ట్ చేసి ఏదైతే వర్క్ చేద్దాం అనుకుంటున్నామో ఆ వర్క్ డిపార్ట్మెంట్ పరంగా మనం టేకప్ చేయడానికి స్కోప్ ఉంది. అంటే ఇన్కైండ్ ఏమన్నా ఇప్పుడు బెంచెస్ ఇస్తాము లేదా డస్ట్బిన్స్ ఇస్తాము లేదా పలానా స్కల్ప్చర్స్ ఇస్తాము అంటే ఇన్కైండ్ ఉన్నవి డైరెక్ట్గా డిపార్ట్మెంట్ తీసుకోవచ్చు. బట్ వేరేజ్ ఒక వర్క్ పరంగా ఏమన్నా చేయాలి అంటే వర్క్ పరంగా చేసేది డిపార్ట్మెంట్ పరంగా చేస్తామన్నమాట. సో ఇందులో భాగంగా ఆయన ప్రపోజల్ చేశాక మనం విత్ ఇన్ ద డిపార్ట్మెంట్ కూడా హైయర్ అఫీషియల్స్కి అది రాసి పర్మిషన్ తెచ్చుకోవడం జరిగింది. అది తెచ్చుకున్న తర్వాత కూడా లాస్ట్ 1 మంత్గా మెయిన్గా ఈరోజు ఇక్కడికి రావడం ఈ రీజన్ కూడా ఆయనే. ఎందుకంటే ఏదో మొక్కుబడికి మేము చేస్తాము అనడం కాకుండా కంటిన్యూస్ పరిశీలన ఈవేళ ఈ 1 వీక్లో ఏం చేద్దాం, నెక్స్ట్ 2 వీక్స్లో ఏం చేద్దాం, అందులో భాగంగా లాస్ట్ 1 వీక్ నుంచి 2 వీక్స్ నుంచి కూడా ఆయన కంటిన్యూస్ ఫాలోఅప్ చేయడం జరిగింది. అంటే పబ్లిక్ పరంగా ఆయన అంత ఇంట్రెస్ట్ చేసి ముందుకు వచ్చినప్పుడు మన వైపు ఇంకా ఫర్దర్గా డిలే ఉండకూడదన్న ఉద్దేశంతో ఈవేళ అట్లీస్ట్ ముందు ఈవెంట్ అయితే కనీసం స్టార్ట్ చేద్దామన్న ఉద్దేశంతో ఫెస్టివల్ టైం ఒక మంచి టైంలో స్టార్ట్ చేద్దామన్న ఉద్దేశంతో ఇవాళ ప్లాంటింగ్ చేయడం జరిగింది. ప్లాంటింగ్కి కూడా ఫర్దర్గా ఇప్పుడు ప్రస్తుతం ఆయనకి ఆయన అరౌండ్ 80,000 రూపీస్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి చెక్ రూపంలో ఇచ్చారు. దీన్ని మేము డిపాజిట్ చేసి దీన్ని విత్ ఇన్ ద డిపార్ట్మెంట్ ఎఫ్ఆర్ఓ గారు ఎస్టిమేట్ ఏదైతే ఉందో ఎన్ని ప్లాంట్స్కి ఇంచుమించుగా రఫ్గా ప్రజెంట్ అనుకుందైతే ఒక 500 ప్లాంట్స్ కన్న ఉద్దేశంతో అనుకుంటున్నాము. అయితే ఆ ప్లాంట్స్ ఒకటి నాటడం కాకుండా ఫర్దర్గా దానికి డ్రిప్ పెట్టాలా లేకపోతే ఇంకా ఏ రకంగా చేస్తే సర్వైవల్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ వితౌట్ వాటరింగ్ దట్ ఇయర్ మనకు వర్షాలు తక్కువ ఉన్నాయి, ప్లాంటేషన్లు అన్నది సక్సెస్ అవ్వడం చాలా కష్టం. సో వాటరింగ్ పరంగా కూడా కేర్ ఏ రకంగా తీసుకోవాలి అన్నది డెఫినెట్గా ఆలోచిస్తాము. అండ్ దట్టు ఆయన వైపు నుంచి కూడా ఏదో ప్లాంటేషన్ చేసాము డబ్బులు ఇచ్చామన్నది కాకుండా ఆయన వాటరింగ్ పరంగా డిపార్ట్మెంట్ పరంగా కూడా ఇప్పుడు ఆయన ఒక అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశారు. ఏదో మనం మొక్కుబడికి వేళ ప్లాంట్స్ నాటేము రేపు పొద్దున్న నిన్న అన్నట్టు కాకుండా ఎఫ్ఆర్ఓ లెవెల్లో కూడా ఇక్కడ బీఎస్ఎస్ వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి ఆ సర్వైవల్కి మేమేమైతే చేయాలో దానికి ఏమైనా ఒక అకౌంటబిలిటీ రూపంలో ఇక్కడ కన్సర్న్ బీఎస్ఎస్ వాళ్ళు ఉన్నారు లేదా ఎఫ్బీఓలు ఉన్నారు వాళ్ళకి ఏ రకంగా అట్లీస్ట్ ఒక వీక్లీ రిజిస్టర్ మాదిరి ఈవేళ మేము చెక్ చేసాము బాగానే ఉంది ప్లాంట్ కండిషన్ లేదా ఈ రోజుల్లో డ్రిప్ పరంగా ఇంకో వాటరింగ్ చేస్తున్నాము అన్నట్టుగా ఒక ఫ్రేమ్వర్క్ కూడా ఎఫ్ఆర్ఓ గారు రూపొందిస్తారు. సో ఆ పరంగా మేము ఆయన ఏదైతే మనకి ఇప్పుడు ప్లాంటేషన్కి ట్రాన్స్ఫర్ చేశారో దాన్ని కొంచెం ఎఫెక్టివ్గా వాడదామని ఉద్దేశంతో ఉన్నాము. ఎస్పెషల్లీ ఇప్పుడు ఆర్జీఎన్పీ నీడ్స్ కూడా ఏమున్నాయంటే ఇప్పుడు మాకు ఇంటర్నల్గా మా దగ్గర ఉన్న అమౌంట్ కొంత ఉంది, దాంతో కూడా మేము రాబోయే నెక్స్ట్ 1 మంత్లో ప్లాన్ చేసే ఐటమ్స్ ఏమున్నాయంటే కొంచెం చిల్డ్రన్ ప్లే ఏరియా ప్రజెంట్ ఎన్నో ఏళ్ళ నుంచి అది మెయింటెనెన్స్ లేకపోయింది. సో నెక్స్ట్ 1 మంత్లో మా ఫోకస్ కూడా చిల్డ్రన్ ప్లే ఏరియా అన్నది కొంచెం ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది. సిమిలర్లీ ఇప్పుడు ఇక్కడ కొంతమంది డోనర్స్ కూడా ఇక్కడ వాక్వే బాగాలేదు వాక్వే పరంగా కూడా చేస్తాము అంటున్నారు, దానికి కూడా మేము ఒకసారి ఫర్దర్గా వాళ్ళతో డిస్కషన్ పెట్టుకుని వాక్వే ఏ రకంగా ఇంప్రూవ్మెంట్ చేయాలి. సిమిలర్లీ ఇప్పుడు ఓపెన్ జిమ్ కూడా మనం మేలో కొన్ని ఐటమ్స్ ఇన్స్టాల్ చేసాం, ఇంకా ఫర్దర్గా ఏమైనా ఒక 2-3 ఐటమ్స్ ఇంకా ఎక్కువ పెట్టగలమా. అండ్ అట్ ద సేమ్ టైం పబ్లిక్ది ఏదైతే ఇప్పుడు ఫీడ్బ్యాక్ రిజిస్టర్ ఉందో అది అసలు మెయింటెనెన్స్లో ఉందా అండి రెగ్యులర్గా, సో దాన్ని బేస్ చేసుకుని ప్రజెంట్ ఉన్న టాయిలెట్స్ కానీ లేకపోతే క్యాంటీన్ కానీ ఇంకొంచెం లుక్ పరంగా
ఏమైనా మళ్ళీ రీపెయింటింగ్ చేయించేది కానీ లేకపోతే ఒక బేసిక్ ఫంక్షనాలిటీస్ ఇంప్రూవ్ చేసేది కానీ ఆ రెండు కూడా చేయడం జరుగుతుంది. అలాగే మనకి ఆర్ఓ ప్లాంట్ కూడా ఎంపీ ల్యాడ్స్ కింద మనకి ఆల్రెడీ స్పాన్సర్ శాంక్షన్ అయ్యి ఉంది. ఆర్ఓ ప్లాంట్ది కూడా నెక్స్ట్ 1 మంత్లో అది ఎస్టిమేట్ శాంక్షన్ చేసుకుని డిపార్ట్మెంటల్గా టెండర్కి పోయి ఆర్ఓ ప్లాంట్ కూడా ఇక్కడ ఒకటి పెట్టించడం జరుగుతుంది. దీంతోపాటు ఇంకెవరైనా కూడా మనకి పబ్లిక్ పరంగా విల్లింగ్ ఉన్నారు అంటే ఇప్పుడు మనకి ఎంట్రన్స్లో మేబీ అక్కడ స్టార్టింగ్ కొంచెం ఏమన్నా టైల్స్ లాగా ఏమన్నా వేసుకుంటే బాగుంటుంది. ఈ కైండ్ ఆఫ్ రిక్వైర్మెంట్లు ఏమైతే ఉన్నాయో పబ్లిక్ నుంచి, ఎస్పెషల్లీ ఇదేదో పైనుంచి మేము ఇంపోజ్ చేసేది కాకుండా పబ్లిక్ నుంచి ఏమైతే రిక్వెస్ట్ వచ్చి పబ్లిక్ నుంచి ఏమైతే సజెషన్స్ వస్తాయో వాటికి మేము ప్రయారిటీ పెట్టుకుని ఆ వర్క్స్ మాత్రమే ముందుగా టేకప్ చేయడం జరుగుతుంది. సో మనకి ప్రొద్దుటూరు వాసులు ఎవరైనా కూడా ఈ పనులు చేస్తే మనకు బాగుంటుంది అనే సలహాలతో వచ్చి ఈ పరంగా మేము ఇంట్రెస్ట్ ఉన్నాము అని చేస్తే ఖచ్చితంగా మేము దాన్ని వెల్కమ్ చేస్తాం. అండ్ మనకి ఇప్పుడు ఈ మా డిపార్ట్మెంట్ రూల్స్ మారిన తర్వాత ఫస్ట్ టైం ఒక ప్రైవేట్ పర్సన్ నుంచి మేము ఫండ్ యాక్సెప్ట్ చేసి ఒక వర్క్ చేయడం ఉంది. ఈ రూల్స్ మారిన తర్వాత ఇదే ఫస్ట్ టైం. సో దానికి శ్రీనాథ్ రెడ్డి గారు కాంట్రిబ్యూట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. సో ఇలాగే ఇంకా మనకి ఆర్జీఎన్పీ నుంచి బెనిఫిట్ అయిన వాళ్ళు కానీ లేదా ఎన్విరాన్మెంటల్గా ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కానీ వచ్చి ఫర్దర్గా మేము కాంట్రిబ్యూట్ చేస్తామంటే డిపార్ట్మెంటల్గా మేము ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తాము. అది ఏదైతే ఫండ్ ఉందో దానికి పూర్తి న్యాయం చేయడానికి మేము మా వైపుగా ఖచ్చితంగా ప్రయత్నిస్తాము.